పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు గతంలో చంద్రబాబు పాలన దోచుకో దాచుకో అన్న రీతిలో సాగిందన్నారు కేవలం ప్రచార ఆర్భాటాల కోసమే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు వాడుకుంటున్నారంటున్న మంత్రి కారుమూరితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ వైఎస్ఆర్ కలలు కన్నా పోలవరం ప్రాజెక్ట్ను కూడా సీఎం జగన్ రెడ్డి సాకారం చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా ఈరోజు కూడా పోలవరం పర్యటన కూడా చేయబోతున్నారు దీనికి సంబంధించి జిల్లా మంత్రి సార్ కర్మూర్యాసండి విధంగా చూస్తారు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టిగా ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్ట్ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రారంభించబోతారని చెప్పి చెప్తున్నారు విధంగా చూస్తారు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాం ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా ఆ రోజున జా రాజశేఖర్ రెడ్డి గారు ఈ పోలవరాన్ని పదివేల కోట్లతో మొదలెట్టి దీన్ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేసే విధంగా దీన్ని మొదలెడితే ఆ రోజున కాలువల తవ్వేటువంటి ముందు కాలువలు ఏంటి ముందు పోలవరం ప్రాజెక్ట్ అవ్వకుండా అనేది పోలవరం ప్రాజెక్టు కట్టేసేసి కాలువలు ఆ తర్వాత అవుతే అది పద్ధత ఫస్ట్ కాలువలు తవ్వాలి తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి ఆ పద్ధతి ప్రకారంగానే చేసుకెళ్తే కూడా ఈ చంద్రబాబు నాయుడు ఆ రోజు దుర్మార్గమైన దుర్భాషలు పాడేడు ఇచ్చేసారు కానీ అది చంద్రబాబు నాయుడు టైం వచ్చేటప్పటికి దాన్ని ఎన్సేపీ కూడా ఇష్టానుసారంగా దాన్ని డబ్బులు దోచుకోవటానికి ఉపయోగించుకున్నాడు కానీ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తానికి ఉపయోగించలేదు అలాగే సాక్షాత్ మోడీ ప్రధానమంత్రి గారు ఒక డయాస్ మీద చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం లాగా దోచుకున్నాడు దీన్ని దాచుకో దోచుకున్నట్టు చేసుకున్నాడు ఇష్టాంతరంగా ఏటీఎం కార్డులో వాడుకున్నాడు కానీ ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళలేదని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి అన్నారు అంటే అర్థం చేసుకోండి ఎంత దుర్మార్గుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుని శరవేగంతో పడిగట్టించి ఇలా కట్టే కార్యక్రమం చేస్తాను ఏదైతే కాపర్ డ్యామ్ ఉందో దాన్ని చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంతో దుర్మార్గంతో అది పాడైపోతే ఇవాళ దాన్ని కంప్లీట్ చేసి దాని దగ్గర దగ్గర వేల కోట్ల రూపాయలు దానికి కూడా ఖర్చు అయ్యే కార్యక్రమం ఉంది అంటే దోచుకునే దాచుకునే దాని కార్యక్రమం చేశారు కానీ ఈ ప్రజలకి అంకితం చేద్దాం ఏం చేద్దాం అనే ఆలోచన ఎప్పుడూ లేదు అతనికి తననే రాజశేఖర్ రెడ్డి గారు ఏ ప్రాజెక్ట్ అయితే ఏ కళలు అయితే కన్నారో ఆ కళలు నిజం చేసే తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది జాతికి అంకితం జరిగే కార్యక్రమం జరుగుద్దు జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది రాజశేఖర్ రెడ్డి గారు కన్న కళలు ఈ ప్రాజెక్టు రూపం దాల్చి ఈ లక్షలాది మంది ప్రజలు వ్యవసాయం చేసుకుంటానికి కానీ తాగునీరుకి కానీ అటు ఉత్తరాంధ్ర ఇటు అన్నింటికి కూడా అందించే కార్యక్రమం భారతదేశంలో ఉన్న పెద్ద ప్రాజెక్టుగా నిలి నిలబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ప్రత్యేకంగా చూసుంటారు గేట్లు పెట్టి పూర్తిగా కూడా ఆర్భాటంగా గేట్లు అవ్వకుండానే ఇప్పుడు ఆర్భాటంగా చేశారు భజన చేసుకునే పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు చూసుకుంటే స్పిల్వే కానీ పూర్తిగా ఎగువ కాపా దిగువ కాపాడ్డాం అన్ని పూర్తి అవకాశం చూస్తారు అసలు ఆ రోజున రూపాయి పనిచేస్తే వెయ్యి రూపాయల ప్రచారం చేసుకునేవాడు ఇవాళ వెయ్యి రూపాయల ప్రచారం జరిగినా రూపాయి ప్రచారం కూడా వెయ్యి రూపాయలు పని జరిగినా రూపాయి పని ప్రచారం కూడా చేసుకుంటున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కా తాళాలతోటి చంద్రబాబు నాయుడు గురించి పాటలు పాడించుకున్నాడు స్కూల్ పిల్లల్ని స్కూల్ మానిపించి వేలాది బస్సులను పెట్టి తీసుకొచ్చి ఇక్కడ ఏదో ఆర్భాటం జరిగిపోయినట్టు చూపించే కార్యక్రమం చేశారు మేము వచ్చిన కానించి ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రాజెక్టు మీద ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలాగా గేట్లన్నీ కూడా పెట్టి గేట్లు లిగిసేలా చేసి వాటర్ వచ్చేలా చేసి అన్నీ చేస్తున్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంతో ఆ కాపర్ డ్యామ్ కింద డ్యామ్ను కొట్టుకుపోయిందో దానివల్ల ఇంకా లేట్ అయింది కానీ లేకపోతే ఇప్పటికీ ప్రాజెక్టు కూడా చాలా శరవేగంతో అయిపోయింది అయినా సరే దాన్ని కంప్లీట్ చేసి ఇవి ప్రజలకి జాతికి అంకితం చేసేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కన్న కళలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు అయినా కానీ ఇప్పటికీ డెబ్బై శాతం మేము పూర్తి చేశాము మీరు వచ్చాక నిర్లక్ష్యం చేశారని చెప్పి విమర్శలు చేస్తున్నారు ఏమని చెప్తారు అసలు చంద్రబాబు నాయుడు నిజం చెప్తే అతను తలకాయ వెయ్యి చెక్కలవద్దని ఎప్పుడో చెప్పున్నారో అతని అబద్దాలే చెప్తాడు ఇంకా ఆ డెబ్బై శాతం అన్నాడు వంద శాతం అయిపోయింది అనలేదు అది సంతోషించాలి ఇవాళ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో పది పర్సెంట్ కూడా పనిచేయని వ్యక్తి ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు డబ్బులు దోచుకుంటానికి ఉపయోగించుకున్నాడు చూడొచ్చు స్థాయిలో కూడా సీఎం వైజాగ్ అధికారం చేపట్టే కూడా పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా పనులన్నీ కూడా విడివిడిగా సాగుతున్నాయని చెప్తున్నారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు కేవలం ప్రచార ఆర్బాట కోసమే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పోలవరం దగ్గర సంబంధించినటువంటి గేట్ల దగ్గర పని చేయించుకోవాలని భజించుకున్నాడని చెప్పి కూడా ఏం చెప్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి కలంకాలకు సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన కూడా పూర్తిస్థాయిలో సాకారం చేసి ప్రారంభిస్తారని చెప్పి కూడా మంత్రి కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది విజయ్ కుమార్ రాష్ట్రో రాజు సాక్షి పోలవరం నుంచి